Hello dear students, welcome to the session on IBPS PO Prelims Grand Test 16. I hope you all are doing great. Let's start today's session. First question manaki sentence rearrangement ivadam jarigindi. Question which of the following is second sentence after rearrangement. Find second sentence ent anedi find cheyali manam. So oka meaningful paragraph form avadaniki manam try cheyali. We are given with 5 sentences. Okay? So chuddam ఫస్ట్ సెంటెన్స్ ఏమొస్తుంది, సెకండ్ సెంటెన్స్ ఏమొస్తుంది అనేది. ద ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ జస్ట్ ఇష్యూడ్ ఎ వార్నింగ్ సేయింగ్ దట్ ద స్టార్మ్ హ్యాస్ టర్న్డ్ వెరీ సివియర్. సో ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అన్నారు కాబట్టి సబ్జెక్ట్గా వస్తుంది. ఏ కెన్ బి ద ఫస్ట్ సెంటెన్స్ అన్లెస్, ఒకవేళ కనుక ద స్టార్మ్ అన్నారు కాబట్టి స్టార్మ్ గురించి ముందుగా మెన్షన్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా దీని ముందు ఆ స్టేట్మెంట్ వస్తుంది. ఏ ఫస్ట్ సెంటెన్స్గా వచ్చే ఛాన్స్ ఉంది, కానీ పర్టికులర్ ద అన్నప్పుడు జనరల్గా పర్టికులరైజ్ చేస్తాం. ఓకే, పర్టికులర్ స్టాంగ్ గురించి మాట్లాడడం జరిగింది కాబట్టి ముందు ఒకవేళ స్టాంగ్ రిలేటెడ్ ఏమైనా వస్తే కనుక ఏ ఖచ్చితంగా అవ్వదు. ఓకే, ఫనీ, ఏ సైక్లోనిక్ స్టాంగ్ బ్రూవింగ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ ఈ సెట్ టు హిట్ ఇండియాస్ ఈస్టర్న్ కోస్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒడిషా. ఫనీ అనే సైక్లోన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. బ్రూవింగ్ అంటే కనుక తయారవుతుంది ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. సో ఒక స్టాంగ్ గురించి, ద పర్టికులర్ స్టాంగ్ గురించి అన్నారు కాబట్టి ఏ అనేది ఫస్ట్గా అయితే రాదు. ఫస్ట్ ఆ స్టాంగ్ గురించి ఇంట్రొడక్షన్గా, ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్గా బి ఉంది కాబట్టి బి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, ఫనీ కెన్ ఈవెన్ వర్సన్ ఇన్ టు ఎన్ ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోన్ బై టుమారో. రేపటికి ఇంకా దారుణంగా తయారవుతుంది, కెన్ ఈవెన్ వర్సన్ అంటున్నారు. సో బి తర్వాత సి వచ్చే ఛాన్స్ ఉందా? ఒకవేళ బి తర్వాత సి వచ్చేలా ఉంటే కనుక ఇట్ కెన్ అని వచ్చేది. ఓకే, ఇట్ అని వచ్చేది, నాట్ ఫనీ అగైన్. అండ్ ఇట్ కెన్ ఈవెన్ వర్సన్ అంటున్నారు, అంటే అది సివియర్గా ఉంది, ఇంకా దారుణంగా తయారవుతుందని అంటున్నారు కాబట్టి ఇది వస్తే ఏ తర్వాత వస్తుంది. ఓకే, ఏ తర్వాతే సి వచ్చే ఛాన్స్ ఉంది. ఫైన్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ హ్యాస్ ఆర్డర్డ్ టు రిలీజ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇన్ అడ్వాన్స్ టు 4 స్టేట్స్ దట్ స్టాండ్ థ్రెటన్ బై ద న్యాచురల్ డిజాస్టర్. ఫైన్, దిస్ విల్ ప్రాంప్ట్, వాట్ విల్ ప్రాంప్ట్, ఇది గవర్నమెంట్ని, దిస్ విల్ ప్రాంప్ట్ ద గవర్నమెంట్ టు పుట్ ద నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్స్ అండ్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆన్ హై అలర్ట్. సో ఇది గవర్నమెంట్ని అలా హై అలర్ట్ మీద పెట్టడానికి ప్రాంప్ట్ చేస్తుంది. ఫైన్, సో క్లియర్లీ మనకి స్టేట్మెంట్ బట్టి చూసుకుంటే కనుక బీతో స్టార్ట్ అవుతుంది. ఓకే, టోటల్ 5 స్టేట్మెంట్స్, పారాగ్రాఫ్ అయితే బీతో స్టార్ట్ అవుతుంది బికాస్ ఫనీ అనే దాని గురించి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఫస్ట్. బి తర్వాత చూసుకుంటే కనుక ఏ వస్తుంది, ఆల్రెడీ ఏసీ పేర్, సో బిఏసి వస్తుంది. ఫస్ట్ ఫనీ గురించి, ఫనీ అనే సైక్లోన్ గురించి ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఇష్యూడ్ ఏ వార్నింగ్ ఆ స్టార్మ్ అనేది వెరీ సివియర్ అవుతుందని, అండ్ అది ఇంకా సివియర్ అవ్వచ్చు, ఓకే, బై టుమారో అని చెప్పడం జరుగుతుంది కాబట్టి బిఏసి వస్తుంది. నౌ ఈడీ వస్తుందా, డిఈ వస్తుందా, సి తర్వాత ఏమొస్తుందో చూస్తే సరిపోతుంది. ఇదంతా చెప్పి అది ఇంకా సివియర్గా అవుతుందని చెప్పి ఇది గవర్నమెంట్ని ప్రాంప్ట్ చేస్తుంది హై అలర్ట్కి తీసుకోవడానికి అని అంటారు కాబట్టి రీజనింగ్ సికి రీజనింగ్గా సికి తర్వాత పాసిబుల్ స్టేట్మెంట్ ఈ అవుతుంది కాబట్టి లాస్ట్లో మిగిలేదు డి. బిఏసిఈడి ఇస్ ద రైట్ ప్యాటర్న్. సో సెకండ్ సెంటెన్స్ ఏమొస్తుంది, ఏ వస్తుంది, సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇన్ దిస్ క్వశ్చన్ కాలం 1. ఓకే, కాలం 1లో కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు, కాలం 2లో స్టేట్మెంట్స్ ఇస్తారు. ఆ రెండు ఒకవేళ కాలం 1లో స్టేట్మెంట్ కాలం 2లో స్టేట్మెంట్తో కలిపినప్పుడు ఇట్ షుడ్ బి గ్రామటికల్ అండ్ కాంటెక్చువల్లీ కరెక్ట్ అయి ఉండాలి. ఓకే, చూద్దాం. ద మార్కెట్ రోజ్ ఫర్ ఏ థర్డ్. ఓకే, చాలా వరకు ఒకవేళ గ్రామటికల్ ఎర్రర్ ఏమైనా కనిపిస్తే ఒక పర్టికులర్ పార్ట్లో ఆ పార్ట్ మనం ఎలిమినేట్ చేస్తే కనుక దానికి రిలేటెడ్ ఆప్షన్స్ అన్ని కూడా ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాస్ సైన్ బై ప్రెసిడెంట్ ట్రంప్ ఇన్ టు లా ఆన్ ఫ్రైడే. లాలోకి ఒక లాగా తయారు చేయడం అయింది ప్రెసిడెంట్ సైన్ చేయడం వల్ల. ఫైన్, ఆయిల్ ప్రైసెస్ అండ్ న్యూస్ దట్ ప్రెసిడెంట్ ట్రంప్ సైన్ ద లేటెస్ట్ కరోనా వైరస్ స్టిమ్యులస్ బిల్ ఇన్ టు లా ఎర్లియర్ టుడే పబ్లిష్ బై ద డబ్ల్యూహెచ్ఓ హైలీ ఆంటిసిపేటెడ్ డ్రగ్ ఈల్డెడ్ డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ డ్యూరింగ్ ఇట్స్ ఫస్ట్ క్లినికల్ ట్రయల్ ఇన్ చైనా. ఫైన్, గ్రామటికల్ పరంగా ఎలిమినేట్ చేయడానికి పాసిబిలిటీ లేదు, సో వీ హ్యావ్ టు గో త్రూ ద ఆప్షన్స్. ఓకే, బిఈ చూద్దాం. ద బిల్ విచ్ పాస్ ద సెనేట్ ఆన్ ట్యూస్డే. ఓకే, ద బిల్ విచ్ పాస్ ద సెనేట్ ఆన్ ట్యూస్డే ఈ ఆయిల్ ప్రైజెస్ అండ్ న్యూస్ దట్ ప్రెసిడెంట్ ట్రంప్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్. సో బిఈ అయితే డెఫినెట్గా అవ్వదు.
బిఈ రిలేటెడ్ వేరే ఆప్షన్స్లో కనుక ఏమైనా ఉంటాయి కనుక అవి కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఫాస్ట్గా అవుతుంది అన్ని చాయిసెస్, వీ కెనాట్ గో త్రూ ఆల్ ద చాయిసెస్, రైట్? సో ఒకవేళ బిఈ రిలేటెడ్ వేరే ఎక్కడైనా కనిపిస్తే కనుక అది కూడా ఎలిమినేట్ చేసేయచ్చు, ఎందుకంటే బిఈ ఎలాగో కాదు కాబట్టి. సో కమింగ్ టు ద నెక్స్ట్ చాయిస్, ఏఈ. ద మార్కెట్ రోజ్ ఫర్ ఎ థర్డ్ స్ట్రేట్ డే యాజ్ స్టాక్స్ గాట్ అ బూస్ట్ ఫ్రమ్ రీబౌండింగ్ ప్రిపోజిషన్ తర్వాత బిఫోర్ ఫైన్. సో రీబౌండ్ అవుతుంది, మార్కెట్స్ రోజ్ పాజిటివ్ చెప్పడం జరుగుతుంది. రీబౌండింగ్ ఆయిల్ ప్రైజెస్, ఎస్, ఆయిల్ ప్రైజెస్ తక్కువలో ఉన్నవి మళ్ళీ రీబౌండ్ అవుతున్నాయి. అండ్ న్యూస్ దాట్ ప్రెసిడెంట్ ట్రంప్ సైన్ ద లేటెస్ట్ కరోనా వైరస్ స్టిమ్యులస్ బిల్ ఇన్ టు లా ఎర్లియర్ టుడే. ఆ న్యూస్ వల్ల కూడా మార్కెట్ రోజ్ ఫర్ ఏ థర్డ్ స్ట్రేట్ డేగా కాంటెక్చువల్లీ మీనింగ్ పరంగా కరెక్ట్గానే ఉంటుంది సెంటెన్స్, గ్రామటికల్ కూడా కరెక్ట్గానే ఉంది. బీడీ, ద బిల్ విచ్ పాస్ ద సెనేట్ ఆన్ ట్యూస్డే వాస్ సైన్ బై ప్రెసిడెంట్, ఓకే, వాస్ సైన్ వాస్ ప్లస్ వి త్రీ ప్యాసివ్ ఫామ్లో ఉంది, గ్రామటికలీ రైట్ అండ్ మీనింగ్ పరంగా కూడా కరెక్ట్గానే ఉంది. సిఎఫ్, అకార్డింగ్ టు ఎన్ ఇంటర్నేషనల్ ఐ మీన్ ఇనిషియల్ రిపోర్ట్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ టైమ్స్ సైటింగ్ డాక్యుమెంట్స్ యాక్సిడెంటల్లీ పబ్లిష్డ్ బై ద డబ్ల్యూహెచ్ఓ, ఓకే, ఇనిషియల్ రిపోర్ట్ ప్రకారం సైటింగ్ అంటే ఆ డాక్యుమెంట్స్ యాక్సిడెంటల్గా పబ్లిష్ అయ్యాయని డబ్ల్యూహెచ్ఓ ద్వారా చెప్పబడింది. గిలియర్స్ హైలీ యాంటిసిపేటెడ్ యాంటీవైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ ఈల్డెడ్ డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ డ్యూరింగ్ ఇట్స్ ఫస్ట్ క్లినికల్ ట్రయల్ ఇన్ చైనా, ఓకే. సో కాంటెక్స్ట్ కరెక్ట్గానే ఉంది, దెర్ ఇస్ నో గ్రామటికల్ ఎర్రర్, ఓకే. సో సిఎఫ్ కూడా కరెక్ట్గానే ఉంది, దిస్ విల్ బి అవర్ ఆన్సర్ ఆప్షన్ బి, ఫైన్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, టెంపరీ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద క్రైసిస్, ఫైన్. ద నియర్లీ $3 trillion దేర్ ఈస్, ఓకే, ద నియర్లీ త్రీ ట్రిలియన్ డాలర్స్ అని ఎప్పుడు అన్నాం, ఓకే, అక్కడ గ్రామటికల్లీ కొంచెం రాంగ్ ఉంది, ద నియర్లీ సమ్ అమౌంట్ గురించి అలా మాట్లాడడం. సో ఆప్షన్ ఈ కెన్ బి ఎలిమినేటెడ్, ఆప్షన్ ఈ ఎలిమినేట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఈ రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ కూడా మనం వెంటనే ఎలిమినేట్ చేయొచ్చు, లైక్ బిఈ కెన్ బి ఎలిమినేటెడ్, బిఈ, ఏఈ అండ్ అగైన్ ఇందులో కూడా ఏఈ ఉంది కదా, దిస్ ఆప్షన్ కెన్ బి ఎలిమినేటెడ్. వీఆర్ నౌ లెఫ్ట్ విత్ ఓన్లీ ఆప్షన్ సి అండ్ డి, చూద్దాం. ద కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ సెడ్ ఆన్ ఫ్రైడే దాట్ ఇట్ ఎక్స్పెక్ట్స్ ద ఫెడరల్ బడ్జెట్ డెఫిసిట్ టు హిట్ $3.7 trillion బై ద ఎండ్ ఆఫ్ ఫిస్కల్ ఇయర్ 2020, ఓకే, గ్రామటికల్లీ కరెక్ట్గానే ఉంది, వి కెన్ నాట్ ఎలిమినేట్ ఆప్షన్ డి, డి స్టేట్మెంట్ డి. సో వీ హ్యావ్ టు గో త్రూ ద ఆప్షన్స్, ఆల్రెడీ మనం ఎలిమినేట్ చేసినవి ఏ, బి అండ్ ఈ, వీఆర్ లెఫ్ట్ విత్ సి అండ్ డి. సి అండ్ డి ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏఎఫ్, ఏఎఫ్ చూస్తే కనుక యాజ్ ద రిసెషన్ కాస్డ్ బై ద కరోనా వైరస్ డిపెండ్స్ అండ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ హెల్త్ కేర్ అండ్ ఎకనామిక్ ఎయిడ్ స్కై రాకెట్స్, అదే అలా అవుతుండగా, ఓకే, ద కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ సెడ్ ఆన్ ఫ్రైడే దాట్ ఇట్ ఎక్స్పెక్ట్స్ ద ఫెడరల్ బడ్జెట్ డెఫిసిట్ టు హిట్, ఓకే, అదంతా నెగిటివ్లో చెప్పడం జరిగింది, అది అలా అవుతుండగా ఇది కూడా కొంచెం రీజనబుల్గా ఉంది, కాంటెక్చువల్ కాంటెక్స్ట్ పరంగా కరెక్ట్గా ఉంది, దట్ ఇట్ ఎక్స్పెక్ట్స్ ద ఫెడరల్ బడ్జెట్ డెఫిసిట్ టు హిట్ $3.7 trillion బై ద ఎండ్ ఆఫ్ ఫిస్కల్ ఇయర్ 2020. సో ఏఎఫ్ ఈస్ ఫైన్, నో ఎర్రర్స్, నో గ్రామటికల్ ఎర్రర్స్ యాజ్ వెల్. సో సిడి, ఓకే, ఏ స్టాగరింగ్, అంటే స్టాగరింగ్ అంటే సర్ప్రైజింగ్, 26 million పీపుల్ హ్యావ్ నౌ ఫీల్ కాదు సారీ ఫైల్డ్ అని ఉండాలి హ్యావ్ నౌ ఫైల్డ్ ఫర్ టెంపరీ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది క్రైసిస్. క్రైసిస్ వల్ల అంతమంది స్టాగరింగ్ సర్ప్రైజింగ్ 26 million పీపుల్ ఫైల్ చేసుకున్నారు, ఓకే, బెనిఫిట్స్ కోసం. సో సిడి కూడా గ్రామటికల్లీ అండ్ కాంటెక్చువల్లీ మీనింగ్ పరంగా రైట్గా ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకే, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్, నో నీడ్ టు చెక్ బిఎఫ్, ఓకే, ఓకే. ఇన్ ద థర్డ్ క్వార్టర్ యాజ్ వర్రీస్ అబౌట్ ద పాండమిక్ ఈజ్ బట్ గ్రోత్ విల్ బీ స్లో, ఫైన్. 40 minutes విత్ ఎ ఫ్రీ అకౌంట్ హౌస్ పార్టీ కెన్ హోస్ట్ అప్ టు 8 people, ఫైన్. జూమ్ అండ్ హౌస్ పార్టీ హ్యాస్ బికమ్ స్టేపుల్స్, స్టేపుల్స్ అంటే కనుక గుర్రాలను పెట్టే ప్లేస్ని జనరల్గా స్టేపుల్ అని అంటాం. సో హౌస్ జూమ్ అండ్ హౌస్ పార్టీ అనేవి జనరల్గా ఎలా ఇండైరెక్ట్గా ఏమని చెప్తున్నారంటే జనాలందరూ ఉండే ఒక స్టేపుల్లో అవుతుంది, స్టేపుల్స్ డ్యూరింగ్ ద కరోనా వైరస్ షట్డౌన్స్. సో గ్రామటికల్లీ ఫైన్. సో వీ హ్యావ్ టు గో త్రూ ద ఆప్షన్స్. సిఎఫ్, యాజ్ ద కరోనా వైరస్ హ్యాస్ ఫోర్స్డ్ పీపుల్ టు డిపెండ్ ఆన్ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్స్ ఫర్ వర్క్ స్కూల్ అండ్ కమ్యూనికేటింగ్ ఐ మీన్ స్కూల్ అండ్ కమ్యూనికేటింగ్ విత్ ఫ్రెండ్స్ జూమ్ అండ్ హౌస్ పార్టీ హ్యాస్ బికమ్ స్టేపుల్స్ డ్యూరింగ్ ద, ఓకే, ఇది కొంచెం అంత రిలవెంట్గా లేదు. సి ఒకలా చెప్తున్నప్పుడు ఎఫ్ కొంచెం మళ్ళీ ఎంటైర్లీ డిఫరెంట్గా జూమ్ అండ్ హౌస్ పార్టీతో స్టార్ట్ చేయడం, వేరే సబ్జెక్ట్ పరంగా డిస్కస్ చేయడం జరుగుతుంది, ఓకే, కంటిన్యూటీ లేదు కాబట్టి సిఎఫ్ కెనాట్ బి ద ఆన్సర్. ఏఈ, ద సిబిఓ ఎక్స్పెక్ట్స్ ఎకనామిక్ యాక్టివిటీ టు పికప్ అగైన్ 40 minutes విత్ ఎ ఫ్రీ అకౌంట్ అగైన్ 40 minutes విత్ ఎ ఫ్రీ అకౌంట్ హౌస్ పార్టీకి ఇక్కడ మాట్లాడే ఎకనామిక్ యాక్టివిటీ గురించి సంబంధం లేదు కాబట్టి
ఏఈ కెన్ బి ఎలిమినేటెడ్ ఓకే ఏఈ రిలేటెడ్ ఆప్షన్ ఇంకా ఏముంది మనకి ఏఈ ఆల్రెడీ మనం ఎలిమినేటెడ్ కాబట్టి ఆప్షన్ ఈ కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్ బికాస్ ఈలో ఏఈ ఉంది కాబట్టి సో దిస్ కెన్ ఆల్సో బి నాట్ ద ఆన్సర్ ఏ బిసి ఆర్ ఎలిమినేటెడ్ వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ సి అండ్ డి ఏడి చూద్దాం The CBO expects economic activity to pick up again in the third quarter as worries about the pandemic ease but growth will be slow. Fine. Grammatically and contextually correct ga undi. BE Zoom allows 100% video chats but has a time limit of 40 minutes. 40 minutes time limit undi. Fine. With a free account, house party can host up to 8 people. Fine. So Zoom gunchi cheppadam jarigindi tarvata house party gunchi kuda cheptunnaru. Correct ga undi usage. So C is our answer. Okay. In each of the questions below, a sentence is given with a portion marked in bold. Choose the best replacement for the bold part. Okay, bold part ivadam jarigindi adi correct aithe okay. Ledante ganaka better replacement emaina unte we have to choose that better replacement. The item at the auction was so popular that no one basked down until the price reached $1 billion. So auction lo unnatvanti aa item chala popular andukane evaru kuda $1 billion ayye varaku వెనక్కి తగ్గలేదన్న మీనింగ్లో రావాలి ఓకే బాస్క్డ్ డౌన్ అని వాడడం జరగదు ఫ్రేజల్ వర్బ్ బాస్క్డ్ ఇన్ అని అంటారనమాట ఓకే సపోజ్ ఎప్పుడన్నా మనం మార్నింగ్ సన్లైట్ కోసం కూర్చున్నాం అనుకోండి ఆ వార్మ్త్ కోసం దాన్ని బాస్కిన్ చేయడం అంటాం ఓకే సో బాస్కిన్ అంటే మీనింగ్ ఆ రకంగా వస్తుంది టు ఫీల్ ద వార్మ్త్ ఆఫ్ సన్లైట్ ఓకే సో ఇక్కడ అది ఇర్రెలివెంట్గా ఉంటుంది బెటర్ వర్డ్ చూద్దాం అప్రిషియేటెడ్ అంటిల్ ద ప్రైస్ అనేది నాట్ సో రెలివెంట్ విత్డ్రూ నో వన్ విత్డ్రూ ఎవరు కూడా విత్డ్రా అవ్వలేదు అక్కడ నుంచి ఆ పొజిషన్ నుంచి వెనక్కి వెళ్ళలేదు వెనక్కి తగ్గలేదు సో విత్డ్రూ అనేది V2 ఫామ్లో కరెక్ట్గా వస్తుంది రీట్రాక్ట్ అవ్వడం కూడా సేమ్ మీనింగ్ వస్తుంది విత్డ్రా అవ్వలేదు అన్నట్టు మీనింగ్ వస్తుంది ఓకే వాళ్ళ పొజిషన్ నుంచి వాళ్ళు పక్కకి తప్పుకోలేదు అన్నట్టు వస్తుంది సో 2 and 3 బోత్ ఆర్ కరెక్ట్ యూసేజ్ పరంగా సో ఆప్షన్ డి ఈస్ ఆర్ ఆన్సర్ బోత్ 2 and 3 ఓకే అల్ట్రా Alcatraz shut down after its reputation for being inescapable was shattered by 3 prisoners who broke off and were never found. Alcatraz అనేది ఒక ప్రిజన్ లా మనకు అర్థమవుతుంది దాని రెప్యుటేషన్ ఐ మీన్ ఇన్ఎస్కేపబుల్ అది తప్పించుకోవడానికి వీలు లేనటువంటి ప్రిజన్ అని దానికి ఉన్నటువంటి ఆ రెప్యుటేషన్ షాటర్ చేయబడింది బై 3 ప్రిజనర్స్ హూ బ్లాంక్ అండ్ వర్ నెవర్ ఫౌండ్ ఎందుకు షాటర్ అవ్వబడుతుంది వాళ్ళు అక్కడ నుంచి ఇన్ఎస్కేపబుల్ అయినప్పటికీ ఎస్కేప్ అయ్యారు కాబట్టి ఆ పేరు షాటర్ అయింది కదా సో బ్రోక్ ఆఫ్ అని ఎప్పుడు వాడడం బ్రోక్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ ఉంటుంది నాట్ జస్ట్ బ్రోక్ ఆఫ్ అంటే కనుక డిటాచ్ అవ్వడం ఏదైనా రిలేషన్షిప్ని ఎండ్ చేస్తే కనుక బ్రోక్ ఆఫ్ ఓకే డిటాచ్ మూమెంట్ ఉంటుంది ఆఫ్ అంటే కనుక ఓకే మీనింగ్ పరంగా ఏం రావాలి డిసపియర్డ్ ఆ 3 ప్రిజనర్స్ ప్రిజన్ నుంచి డిసపియర్ అయ్యారు కాబట్టి ఆ రెప్యుటేషన్ డ్యామేజ్ షాటర్ అయింది సో కరెక్ట్గా ఉంది యూసేజ్ ఎస్కేప్ ఈజ్ ఆల్సో ఫైన్ అవాయిడెడ్ అనేది రెలివెంట్గా ఉండడం లేదు ఇక్కడ హూ అవాయిడెడ్ అండ్ వన్ నెవర్ ఫౌండ్ అనేది రాంగ్ అవుతుంది ఓకే సో 1 and 2 ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ ఏ డూ యూ ఆల్వేస్ హ్యావ్ టు గో అలాంగ్ విత్ వాట్ యువర్ ఫ్రెండ్స్ సే ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ యువర్ ఓన్ ఐడియాస్ గో అలాంగ్ విత్ సంథింగ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది ఎవరైనా ఏదైనా ఐడియా చెప్పారనుకోండి దానికి మనం అగ్రిమెంట్లో ఉంటే గో అలాంగ్ విత్ దట్ అని అంటాం ఓకే సో దాంతో మనం అగ్రిమెంట్లో ఉన్నట్టు మీనింగ్ ఏమైనా వస్తుంది ఎప్పుడు మీ ఫ్రెండ్స్ చెప్పిన ఐడియాస్తో నువ్వు అగ్రిమెంట్లో ఉంటావా నీకంటూ సపరేట్ ఓన్ ఐడియాస్ ఏమీ లేవా అన్నట్టు వస్తుంది కాన్కర్ అనే వర్డ్ కూడా కరెక్ట్గానే సూట్ అవుతుంది కాన్కర్ చేయడం అంటే కాన్కర్ అంటే కనుక వేరే వాళ్ళతో మనం అగ్రిమెంట్లో ఉంటే దాన్ని కాన్కర్ అంటాం అగ్రీ అనేది కూడా రైట్ అవుతుంది యాక్సెప్ట్ అనేది అంత రిలివెంట్గా ఉండదు యాక్సెప్ట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది యాక్సెప్ట్ అంటే ఒప్పుకోవడం అన్నట్టు వస్తుంది అగ్రీ అంటే అంగీకరించడం వేరే వాళ్ళ ఒపీనియన్తో మనం అంగీకారంలో ఉంటే కనుక దాన్ని అగ్రీ చేయడం అంటాం సో యాక్సెప్ట్ కొంచెం స్లైట్లీ డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది కాబట్టి రిలివెంట్గా 1 and 2 ఉంటే ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ బోత్ 1 and 2 ఐఎమ్ సారీ బట్ ఐ కాంట్ కమిట్ రైట్ నౌ సిన్స్ ఐ జస్ట్ టుకప్ ఏ క్లయింట్స్ ఆఫర్ ఆన్ అనదర్ ప్రాజెక్ట్ సో టుకప్ అనేది యూసేజ్ కరెక్ట్గానే ఉంది టుకప్ అంటే కనుక జస్ట్ అప్పుడే నేను క్లయింట్స్ ఆఫర్ తీసుకున్నాను అన్నట్టు వస్తుంది ఓకే టేకప్ కింద వస్తుంది V2 ఫామ్లో టుకప్ ఫ్రేజల్ వర్బ్ కరెక్ట్గానే యూసేజ్ ఉంది ఇంకా ఏమైనా వర్డ్స్ వాడచ్చు ఆ ప్లేస్లో యాక్సెప్టెడ్ సో ఒక క్లయింట్ ఆఫర్ని నేను యాక్సెప్ట్ చేశాను అన్నట్టు వస్తుంది కాబట్టి రైట్
అండర్టేక్ వస్తుందా? అండర్టేక్ అంటే కూడా నేను అప్పుడే నేను అది చేస్తానని ఒప్పుకున్నాను, అండర్టేక్ అంటే మీనింగ్ కరెక్ట్గానే వస్తుంది. కానీ సిన్స్ అనేది ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్గా వచ్చింది, నాట్ బికాస్ అన్న మీనింగ్. ఓకే, సిన్స్ అనేది ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్గా వస్తే తర్వాత ఏదైనా క్లాజ్ ఉంటే కనుక ఆ క్లాజ్ సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఓకే, సో V2 ఉంటుంది, వర్బ్ ఉంటే కనుక అండర్టేక్ అనేది V1 వస్తుంది. కాబట్టి దిస్ కెనాట్ బి యూస్డ్. ప్రివ్యూ చేయడం, ముందుగా తెలుసుకోవడం అంటే ముందుగా చూడడం అన్నట్టు వస్తుంది. సో అది ఇక్కడ అంత రిలవెంట్గా ఉండదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ యాక్సెప్టెడ్, ఓన్లీ వన్ B ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ద రన్నర్ గాట్ ఏ బ్యాడ్ క్రాంప్ ఇన్ హిస్ లెగ్ అండ్ హ్యాడ్ టు డ్రాప్ అవుట్ ఆఫ్ ద రేస్. సో డ్రాప్ అవుట్ ఆఫ్ ద రేస్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? రేస్ నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. సో కరెక్ట్గానే ఉంది. క్విట్ అనేది కూడా సిమిలర్ మీనింగ్ వస్తుంది. రిజాల్వ్, ఏదైనా రిజాల్వ్ చేసు, గొడవని రిజాల్వ్ చేసుకోవాలంటే చర్చించుకుని సెటిల్ చేసుకోవాలన్నట్టు వస్తుంది, రిజాల్వ్ చేయడం. ఓకే, అసెంబుల్. సో ఇవేమీ కరెక్ట్గా రావడం రెలివెంట్గా లేవు. కాబట్టి ఆప్షన్ వన్, ఓన్లీ వన్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ. సెలెక్ట్ ద కనెక్టర్స్ విచ్ కెన్ కనెక్ట్ ద టూ సెంటెన్సెస్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఓకే, మనకి టూ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ టూ స్టేట్మెంట్స్ని ఏ కనెక్టర్తో కలిపితే, ఏ కనెక్టర్ యూజ్ చేసి కలపచ్చు అని అడగడం జరిగింది. ఓకే, సో టామ్ ఈజ్ అంబిషియస్, పాజిటివ్. హిస్ బ్రదర్ ఈజ్ క్వైట్ ద రివర్స్. సో ఇది నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. ఈ రెండు ఏం స్టేట్మెంట్స్? కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. ఓకే, సో కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు కనెక్టర్స్ ఏం యూజ్ చేస్తాం మనం? ఆల్దో, దో, బట్, స్టిల్, ఎట్, హౌఎవర్, వేరాస్. ఓకే, కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ డిఫరెంట్ అయితే, ఇక్కడ చూడండి, టామ్ ఈజ్ అంబిషియస్. ఓకే, హిస్ బ్రదర్ ఈజ్ క్వైట్ ద రివర్స్. సో ఇక్కడ సబ్జెక్ట్ టామ్, ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి హిస్ బ్రదర్. సో సబ్జెక్ట్ డిఫరెంట్ అయినప్పుడు, కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మనం కనెక్టర్స్ ఆల్దో, దో, బట్, స్టిల్, ఎట్, హౌఎవర్, వేరాస్ ఇవన్నీ యూజ్ చేయడం జరుగుతుంది. అదే సబ్జెక్ట్ డిఫరెంట్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఓకే, హీ కమిటెడ్ ఏ క్రైమ్. సో కాంట్రడిక్టరీ సేమ్ సబ్జెక్ట్ అయినప్పుడు అప్పుడు మనం ఏం కనెక్టర్స్ యూజ్ చేస్తాం? అప్పుడు జనరల్గా మనం డెస్పైట్ కానీ ఇన్స్పైట్ ఆఫ్ కానీ వాడడం జరుగుతుంది. ఓకే, ఇవి రెండు ప్రిపోజిషన్స్. ఓకే, ప్రిపోజిషన్స్ ఎందుకు వాడుతున్నాం? ఈ కనెక్టర్స్ ఎప్పుడు కూడా కంప్లీట్ సెంటెన్సెస్ని కలుపుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్దో టామ్ ఈస్ అంబిషియస్, హిస్ బ్రదర్ ఈజ్ క్వైట్ ద రివర్స్. సో రెండు స్టేట్మెంట్స్లో సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. ఆల్దో టామ్ ఈజ్ అంబిషియస్, టామ్ సబ్జెక్ట్, ఈజ్ వర్బ్, హిస్ బ్రదర్ ఈజ్ క్వైట్ ద రివర్స్. సో హిస్ బ్రదర్ అండ్ ఈజ్ అనేది సబ్జెక్ట్ వర్బ్, రెండు చోట్ల టూ సెంటెన్సెస్ కంప్లీట్గా ఉన్నాయి. అదే సబ్జెక్ట్స్ ఏం వచ్చినప్పుడు చాలా వరకు మనం ప్రిపోజిషన్స్ యూజ్ చేయడం జరుగుతుంది, డెస్పైట్ ఇన్స్పైట్ ఆఫ్, కాంట్రడిక్టరీ అయినప్పుడు. ఏమని రాస్తాం? డెస్పైట్ బీయింగ్ ఏ గుడ్ బాయ్, డెస్పైట్ బీయింగ్ ఏ గుడ్ బాయ్, హీ కమిటెడ్ ఏ క్రైమ్. ఓకే, ఇక్కడ మనకి ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ మిస్ అవుతుంది, ఇన్కంప్లీట్ సెంటెన్స్. హీ కమిటెడ్ ఏ క్రైమ్ ఇక్కడ కంప్లీట్ సెంటెన్స్. సో కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అయినప్పుడు, సబ్జెక్ట్ సేమ్ ఉన్నప్పుడు డెస్పైట్ ఇన్స్పైట్ ఆఫ్ అనే ప్రిపోజిషన్స్ వాడడం జరుగుతుంది. దాంతో కలిపి ఆ ప్రిపోజిషన్తో మనం కనెక్టర్గా కలిపినప్పుడు ఇన్కంప్లీట్ సెంటెన్స్ అండ్ కంప్లీట్ సెంటెన్స్ వస్తుంది. అదే ఆల్దో, దో, బట్, స్టిల్, ఎట్ ఇవన్నీ కూడా కంప్లీట్ సెంటెన్సెస్ని కలపడానికి వాడతాం కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అయినప్పుడు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టుడ్ దాట్. నౌ కమింగ్ టు ద క్వశ్చన్, టామ్ ఈస్ అంబిషియస్, హీస్ బ్రదర్ ఈస్ క్వైట్ ద రివర్స్. సో ఏమొస్తుంది? సిన్స్ వస్తుందా? బికాస్ హిస్ బ్రదర్ ఈస్ క్వైట్ ద రివర్స్, టామ్ ఈస్ అంబిషియస్, నో. ఐదర్ ఆర్, అయితే ఇది లేదా అది అన్నప్పుడు ఐదర్ ఆర్ వాడడం జరుగుతుంది. టామ్ ఈస్ అంబిషియస్ ఆర్ హిస్ బ్రదర్ ఈస్ క్వైట్ ద రివర్స్, రాంగ్. టామ్ ఈస్ అంబిషియస్, వేర్ యాజ్ హిస్ బ్రదర్ ఈస్ క్వైట్ ద రివర్స్ కరెక్ట్గా ఉంది. కాబట్టి ఓన్లీ 3 ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి. ఓకే, ఓకే, రీడ్ ఈచ్ సెంటెన్స్ టు ఫైండ్ అవుట్ వెదర్ దెర్ ఇస్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ ఇన్ ఇట్. ద ఎర్రర్ ఇఫ్ ఎనీ విల్ బీ ఇన్ వన్ పార్ట్ ఆర్ మోర్ ఆఫ్ ద సెంటెన్స్. చూస్ ద ఆప్షన్ విత్ పార్ట్స్ విత్ నో ఎర్రర్స్ యాజ్ యువర్ ఆన్సర్. ఇఫ్ దెర్ ఇస్ నో ఎర్రర్, మార్క్ ఈ. ఫైన్,
ओके ఒకవేళ ఏదైనా పార్ట్ లో ఎర్రర్ ఉంటే గనుక ఆ పార్ట్ తప్పించి ఎర్రర్ లెస్ పార్ట్స్ అన్ని కూడా మనం ఈ ఆప్షన్ లో చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇఫ్ యు ఇగ్నోర్ ద ఎకనామిక్స్ అండ్ లుక్ ఎట్ ద హిస్టరీ ఫైన్ ఇట్ సీమ్స్ టు బి ద కేస్ వెదర్ యు కాంట్ సింప్లీ కట్ యువర్ వే టు గ్రోత్. సో ఎర్రర్ ఎక్కడ ఉంది మనకి, వెదర్ అనేది ఇక్కడ కరెక్ట్ గా లేదు యూసేజ్. వెదర్ అంటే ఏంటి, ఒకవేళ ఇదా లేదా అదా, వెదర్ ఆర్ అన్నట్టు వాడడం జరుగుతుంది. వి కాంట్ ఫైన్ ఎనీ ఆర్ ఆప్షన్ హియర్. సో డి యూసేజ్ రాంగ్ ఉంది, డిలో గ్రామటికల్ ఎర్రర్ ఉంది, వెదర్ ఉండకూడదు. ఏమని ఉంటుంది జనరల్గా, ఇఫ్ యూ ఇగ్నోర్ ద ఎకనామిక్స్ అండ్ లుక్ ఎట్ ద హిస్టరీ ఇట్ సీమ్స్ టు బి ద కేస్ యూ కాంట్ సింప్లీ కట్ యువర్ వే టు గ్రోత్. ఓకే, సో వెదర్ యూసేజ్ కరెక్ట్గా లేదు కాబట్టి డి కాకుండా ఉన్న ఆన్సర్ ఏబిసిఈ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. I know Alan is well at what he does because I sit there getting aggravated. Aggravated అంటే కనుక getting annoyed every time he is speaking. So what is the error here? I know Alan. నాకు Alan గురించి బాగా తెలుసు. I know Alan well. I know Alan is well అంటే మీనింగ్ వస్తుంది, ఏమని వస్తుంది, Alan బాగానే ఉన్నాడని నాకు తెలుసు. మళ్ళీ ఎట్ వాట్ హీ డస్, ఏ పని చేస్తాడో ఆ పనిలో అన్నట్టు వస్తుంది, కొంచెం ఇర్రెలవెంట్గా వస్తుంది మీనింగ్. ఈజ్ ఇక్కడ యూసేజ్ కరెక్ట్గా లేదు. ఏమని ఉండాలి, ఐ నో ఆలన్ వెల్ ఎట్ వాట్ హీ డస్ బికాస్ ఐ సిట్ దేర్ గెటింగ్ అగ్రవేటెడ్ ఎవ్రీ టైమ్ హీ స్పీకింగ్. సో ఈజ్ వెల్ అంటే కనుక తను వెల్గా ఉన్నాడు అన్నట్టు వస్తుంది, మీనింగ్ చాలా రాంగ్ అవుతుంది కాబట్టి ఏ ఉండకూడదు. ఏమొస్తుంది, బీసీడీఈ అన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, The meaning of the latest monthly job figures released on Thursday have been fiercely disputed by the candidates. So where is the error here? Have usage correct ga unda? Have anedi plural verb. So plural subject ku vastundi. What is the subject according to which have has been adjusted? A subject prakaram adjust cheyalasi vachindi manam. Mundunna mottham statement lo ekkadaina వర్బ్ లేదు కాబట్టి ఫస్ట్ వర్బ్ హ్యావే వచ్చింది కాబట్టి హ్యావ్నే మనం సబ్జెక్ట్ బట్టి అడ్జస్ట్ చేస్తాం బికాస్ ఇట్స్ ద ఫస్ట్ వర్బ్. అండ్ ముందున్న మొత్తం సెంటెన్స్లో ప్రిపోజిషన్స్ ఉంటే కనుక ఒకవేళ ఫస్ట్ ప్రిపోజిషన్ ఏముందో దాని ముందున్నదే సబ్జెక్ట్ అవుతుంది, దాన్ని బట్టి ఫస్ట్ వర్బ్ని అడ్జస్ట్ చేస్తాం. మీనింగ్ అనేది సింగులర్ సబ్జెక్ట్, సో హ్యావ్ అని ఎందుకు ఉంది, హ్యాస్ అని ఉండాలి. సో ఏబిడిఈ షుడ్ బి ద ఆన్సర్. ఏబిడిఈ other than these options will be the answer, option D. The junior sweeper has been able to play consistent this year and has anchored the defensive unit. So where is the error, has been able to play, what is this word, this word should be adverb. ఎలా ఆడుతున్నాడు, కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. సో ఏమని ఉండాలి, యాడ్వర్బ్ ప్లేస్లో కన్సిస్టెంట్లీ అని ఉండాలి, నాట్ జస్ట్ కన్సిస్టెంట్. ఓకే, కన్సిస్టెంట్ అంటే కనుక యాడ్జెక్టివ్ అవుతుంది. మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, యాడ్వర్బ్ రావాలి ప్లే గురించి, ఎలా ఆడుతున్నాడు అని చెప్తున్నాడు కాబట్టి కన్సిస్టెంట్లీ అని రావాలి. బీలో ఎర్రర్ ఉంది, ఆన్సర్ విల్ బి ఏసీడిఈ. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఇన్ ద క్వశ్చన్ గివెన్ బిలో ఫోర్ సెంటెన్సెస్ ఆర్ గివెన్, చూస్ ద సెంటెన్స్ దట్ ఈస్ గ్రామటికలీ ఆర్ మీనింగ్ఫుల్లీ కరెక్ట్. ఇఫ్ ఆల్ ఆర్ కరెక్ట్ మార్క్ ఆప్షన్ ఈ యాస్ యువర్ ఆన్సర్. ఫైన్. డయానా వుడ్ హ్యావ్ బిన్ ప్లీజ్ టు నో దాట్ హర్ ఇన్ఫ్లుయెన్స్ లివ్స్ ఆన్ డెస్పైట్ హర్ ఫేడింగ్ ప్రామినెన్స్. తన ప్రామినెన్స్ ఫేడ్ అవుతున్నప్పటికీ తన ఇన్ఫ్లుయెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంటుందన్న విషయం డయానా తెలుసుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఫైన్. సో మీనింగ్ పరంగా కానీ డెస్పైట్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ప్రిపోజిషన్ టూ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్, ప్రామినెన్స్ ఫేడ్ అవుతున్నప్పటికీ తన ఇన్ఫ్లుయెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. పాజిటివ్ అండ్ నెగిటివ్ టూ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ కలిపినప్పుడు ప్రిపోజిషన్తో కలిపితే కనుక ఒకటి ఇన్కంప్లీట్ సెంటెన్స్ అవుతుంది, ఇంకోటి కంప్లీట్ సెంటెన్స్ అవుతుంది. కంప్లీట్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఆఫ్ వర్బ్ ఉంటుంది, ఇన్కంప్లీట్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఆఫ్ వర్బ్ షుడ్ బి మిస్సింగ్. సో గ్రామటికల్గా కరెక్ట్గానే ఉంది. డెస్పైట్ హర్ ఫేడింగ్ ప్రామినెన్స్ హర్ ఇన్ఫ్లుయెన్స్ లీవ్స్ ఆన్ దిస్ డయానా వుడ్ హ్యావ్ బీన్ ప్లీజ్ టు నో. దిస్ అనేది డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇక్కడ దాని యూసేజ్ రిడండెంట్గా ఉంది, నాట్ నెసెసరీ టు యూస్ దిస్. సో బీలో ఎర్రర్ ఉంది. డయానా వుడ్ హ్యావ్ బీన్ ప్లీజ్డ్ టు నో దాట్ డెస్పైట్ హర్ ఫేడింగ్ ప్రామినెన్స్ హర్ ఇన్ఫ్లుయెన్స్ లీవ్స్ ఆన్. సో సేమ్ మీనింగ్లో వస్తుంది, కరెక్టే యూసేజ్. ఇట్ వుడ్ హ్యావ్ ప్లీజ్ డయానా టు నో దట్ హర్ ఇన్ఫ్లుయెన్స్ లివ్స్ ఆన్, తన ఇన్ఫ్లుయెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంటుందని తెలుసుకోవడం డయానాని ప్లీజ్ చేస్తుంది డెస్పైట్ హర్ ఫేడింగ్ ప్రామినెన్స్. ఫైన్. సో అన్ని కరెక్ట్గానే ఉన్నాయి బట్ ఆప్షన్ బీలో ఎర్రర్ ఉంది కాబట్టి దట్ విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, వీ కెన్ గెట్ బ్యాక్ టు ద ప్యాసేజ్ ఇన్ ద ఎండ్. లెట్స్ డూ ద రిమైనింగ్ క్వశ్చన్స్. ఇన్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ దెర్ ఆర్ బ్లాంక్స్ ఈచ్ ఆఫ్ విచ్ హ్యాస్ బిన్ నెంబర్డ్. ఫైన్. మనకు ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ ప్యాసేజ్లో
కొన్ని వర్డ్స్ ప్లేస్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ రిలేటెడ్ ఆప్షన్స్ ఇచ్చారు, సూటబుల్ వర్డ్ ఏంటి మనం చూస్ చేసుకోవాలి. ప్యాసేజ్ టోన్ ఎలా ఉంది ఏంటని చూడాలి. ఏ టెక్సాస్ హై స్కూల్ స్టూడెంట్ అండ్ హిస్ మదర్ రీసెంట్లీ కాల్డ్ అటెన్షన్ టు ఏ క్యూరియస్ లైన్ ఇన్ జియోగ్రఫీ టెక్స్ట్ బుక్. కాల్ అటెన్షన్ టు అంటే నోటీస్ అయ్యేలా చేశారు. టు లెట్ సమ్ వన్ నోటీస్ సంథింగ్ కాల్ అటెన్షన్ టు అంటే కనుక ఒక క్యూరియస్ లైన్, జియోగ్రఫీ టెక్స్ట్ బుక్లో ఏదో క్యూరియస్ లైన్ కనిపించింది, దాన్ని నోటీస్ అయ్యేలా చేశారు. ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ద అట్లాంటిక్ స్లేవ్ ట్రేడ్ యాజ్ బ్రింగింగ్ మిలియన్స్ ఆఫ్ వర్కర్స్ టు ప్లాంటేషన్స్ ఇన్ ద అమెరికన్ సౌత్. ఓకే, మిలియన్స్ ఆఫ్ వర్కర్స్ని ప్లాంటేషన్స్కి అమెరికన్ సౌత్కి తీసుకొచ్చారని చెప్పడం జరిగింది. సో అట్లాంటిక్ స్లేవ్ ట్రేడ్ని ఆ రకంగా రిఫర్ చేయడం అనేది వాళ్ళు నోటీస్ అయ్యేలా చేశారు. ఓకే, మెగ్రా హిల్ ఎడ్యుకేషన్ ద పబ్లిషర్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ హ్యాస్ సిన్స్ బ్లాంక్ దట్ ద టర్మ్ వర్కర్స్ వాస్ ఏ బ్లాంక్. హ్యాస్ సిన్స్ ఇక్కడ సిన్స్ ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్గా వస్తుంది. అప్పటి నుంచి ఆ పబ్లిషర్ అప్పటి నుంచి బ్లాంక్ దట్ ద టర్మ్. సో సిన్స్ అనేది ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్గా వస్తే తర్వాత ఏదైనా క్లాజ్ ఉంటే కనుక అది సింపుల్ పాస్ట్లో ఉంటుంది. సో వర్బ్ వస్తే కనుక వీ టూ వస్తుంది ఇక్కడ. ఓకే, దట్ ద టర్మ్ వర్కర్స్ వాస్ ఏ బ్లాంక్, ఏ వచ్చింది కాబట్టి కాన్సనెంట్ వర్డ్ అయితే రాదు. అప్పటి నుంచి ఏం చేసింది, దట్ ద టర్మ్ వర్కర్స్ వాస్ ఏ బ్లాంక్. ద కంపెనీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆల్సో బ్లాంక్ టు రివైజ్ ద టెక్స్ట్ బుక్ సో దట్ ఇట్స్ డిజిటల్ వర్షన్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ నెక్స్ట్ ఎడిషన్ వుడ్ మోర్ యాక్యురేట్లీ డిస్క్రైబ్ ద ఫోర్స్డ్ మైగ్రేషన్ అండ్ ఎన్స్లేవ్మెంట్ ఆఫ్ ఆఫ్రికన్స్. ఓకే, సో కొంచెం నెగిటివ్ టోన్లో ఉంది. ఆ వర్కర్స్ అనేది అలా రిఫర్ చేయడం కరెక్ట్ కాదు, దాన్ని మార్చాలి అన్న విధంగా మనకు అర్థమవుతుంది. ఓకే, ఇన్ ద మీన్ టైమ్ ద కంపెనీ ఈజ్ ఆల్సో బ్లాంక్ టు సెండ్ స్టిక్కర్స్ టు కవర్ ద ప్యాసేజ్. సో ఆ వర్డ్ లేకుండా అక్కడ స్టిక్కర్స్ కవర్ చేయడానికి కంపెనీ పంపిద్దాం అనుకుంటుంది. బట్ ఇట్ విల్ మేక్ మోర్ దాన్ దాట్ టు ఫిక్స్ ద వే స్లేవరీ ఈజ్ టాట్ ఇన్ టెక్సాస్ టెక్స్ట్ బుక్స్. సో స్లేవరీని ఏ రకంగా టెక్సాస్ టెక్స్ట్ బుక్స్లో రిప్రజెంట్ చేస్తున్నారో అది దాన్ని ఫిక్స్ అయితే చేయడం లేదు ఇలా చేయడం అనేది. ఇన్ 2010 ద టెక్సాస్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అప్రూవ్డ్ ఏ సోషల్ స్టడీస్ బ్లాంక్ దట్ ప్రమోట్స్ క్యాపిటలిజం అండ్ రిపబ్లికన్ పొలిటికల్ ఫిలాసఫీస్. సో టెక్సాస్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా అప్రూవ్ చేసింది ఏదైతే క్యాపిటలిజం అండ్ ఆ పొలిటికల్ ఫిలాసఫీస్ని ఇంకా ప్రమోట్ చేస్తాయో. ఓకే, ఆ రకంగా ప్యాసేజ్ ఉంది. సో మిలియన్స్ ఆఫ్ వర్కర్స్ అనేది కరెక్ట్ యూసేజ్ కాదు, వర్కర్స్ని మార్చాలి అన్నట్టు మనకు అర్థమవుతుంది. నౌ లెట్స్ గెట్ టు ద ఆప్షన్స్. 21 పబ్లిషర్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ హ్యాస్ సిన్స్ బ్లాంక్ దట్ ద టర్మ్. అప్పటి నుంచి ఏం చేశారు, ఆ టర్మ్ అనేది అని యాక్సెప్ట్ చేశారా, నోట్ చేశారా, ఎవరికైనా నోట్ చేసుకున్నారా లేదంటే వాళ్ళు ఎక్నాలెజ్ అంటే కనుక గుర్తించారా దట్ ద టర్మ్ వర్కర్స్ సెడ్ నోటిఫైడ్. ఏమని వస్తుంది మనకి మీనింగ్ పరంగా ప్యాసేజ్ చదివితే మనకు అర్థమవుతుంది, గుర్తించారు ఏమని, వర్కర్స్ అనే వర్డ్ వాసే ఏమొస్తుంది 22లో వాసే మిస్నోమర్ అంటే ఇన్యాక్యురేట్ రిప్రజెంటేషన్, వర్కర్స్ అని వాడుండకూడదు అని అనుకుంటున్నారా. ఎస్, అలియాస్ అంటే కనుక ఆ రకంగా అందరికీ తెలిసి ఉంటే కనుక పేరు అలియాస్ అని అంటాం. సూడోనిమ్ అంటే కనుక ఫాల్స్ నేమ్. సాబ్రికేట్ అంటే కనుక సాబ్రికే నాట్ టీ, సాబ్రికే అంటే కనుక నిక్ నేమ్ టైటిల్. సో అప్పటి నుంచి గుర్తించారు దట్ ద టర్మ్ వర్కర్స్ వాసే మిస్రిప్రజెంటేషన్, ఆ రకంగా రాసుండకూడదని, రైట్ ప్యాసేజ్ టోన్ ప్రకారం మనం ఆప్షన్ ఏ చూస్ చేసుకుంటాం. నౌ 23 ద కంపెనీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆల్సో బ్లాంక్ టు రివైజ్ ద టెక్స్ట్ బుక్. ఏమని చెప్పారు, ఆల్సో ప్రామిస్డ్ అని కరెక్ట్గా వస్తుంది, తను కూడా మళ్ళీ ప్రామిస్ చేశాడు టెక్స్ట్ బుక్ని రివైజ్ చేస్తామని. అప్హెల్డ్ అంటే కనుక మేము చేసింది కరెక్ట్ అని చెప్తే కనుక అప్హెల్డ్ చేయడం. సో ఇది ఇక్కడ ఇర్రెలెవెంట్, నాట్ సో సూటబుల్. కన్విన్స్ రెసిస్టెడ్, ఆప్షన్ బి ఈస్ ఆర్ ఆన్సర్. నెక్స్ట్ 24 ద కంపెనీ ఈజ్ ఆల్సో బ్లాంక్ టు సెండ్ స్టిక్కర్స్. ఆ పర్టికులర్ వర్డ్స్ని కవర్ చేయడానికి కంపెనీ ఏం చేస్తామంది, పేయింగ్, కంపెనీ ఈజ్ ఆల్సో పేయింగ్ టు సెండ్ స్టిక్కర్స్. నో, ఛార్జింగ్. ప్రొవిజనింగ్ అంటే కనుక సప్లై చేయడం. ఆఫరింగ్, రెఫ్యూజింగ్. ఏమొస్తుంది, ఆఫరింగ్ చాలా కరెక్ట్గా సూట్ అవుతుంది. కంపెనీస్ ఆల్సో ఆఫరింగ్ టు సెండ్ స్టిక్కర్స్ టు కవర్ ద ప్యాసేజ్, ఫైన్. 25 అప్రూవ్డ్ ఏ సోషల్ స్టడీస్ బ్లాంక్ దట్ ప్రమోట్స్ క్యాపిటలిజం. సో సోషల్ స్టడీస్ సంబంధించిన ఏమి ప్రమోట్ చేసింది, ఐ మీన్ ఏమి అప్రూవ్ చేసింది ఆ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సబ్జెక్ట్ అంటే కనుక ఒక టాపిక్, డిస్కషన్లో ఉన్నటువంటి టాపిక్ని సబ్జెక్ట్ అంటాం. కర్రికులం అంటే కనుక సిలబస్ అన్నట్టు వస్తుంది. ఓకే, మెథడ్స్, బుక్స్, చాప్టర్స్. ఏం అప్రూవ్ చేసింది, సోషల్ స్టడీస్ కర్రికులం, దానికి రిలేటెడ్ సిలబస్ని అప్రూవ్ చేసింది దట్ ప్రమోట్స్ క్యాపిటలిజం అండ్ పొలిటికల్ ఫిలాసఫీస్, ఫైన్, బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇన్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ బిలో ఏ సెంటెన్స్ ఇస్ గివెన్ విత్ ఎ పార్ట్ మిస్సింగ్, ఫైన్. ఈ మిస్సింగ్ పార్ట్లో మనం సూటబుల్ వర్డ్ ఆర్ ఫ్రేజెస్ చూస్ చేసుకోవాలి. కరెక్ట్ వన్, యాజ్ ఏ యంగ్ మ్యాన్ ఫ్రెడరిక్ ద గ్రేట్ వాస్ నాట్ బ్లాంక్ విత్ హిస్ ఫాదర్ ఫ్రెడరిక్ విలియం. సో ఒక యంగ్ మ్యాన్గా ఫ్రెడరిక్ ద గ్రేట్ వాస్ నాట్ బ్లాంక్
ఏమని రావచ్చు, ఆన్ గుడ్ టర్మ్స్. ఆన్ గుడ్ టర్మ్స్ అంటే కనుక అగ్రిమెంట్లో ఉండడం. సో వాస్ నాట్ ఆన్ అగ్రిమెంట్ విత్ హిస్ ఫాదర్, తన ఫాదర్తో అగ్రిమెంట్లో లేడు, చాలా విషయాల్లో ఫ్రెండ్లీగా లేడు అన్నట్టు వస్తుంది, సూట్ అవుతుంది అట్టుగానే. ఇన్ అకార్డెన్స్ విత్, సపోజ్ ఫ్రెడరిక్ ద గ్రేట్ వాస్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ హిస్ ఫాదర్స్ రూల్స్ అన్నాం అనుకోండి, రూల్స్కి కట్టుబడి లేదు, కట్టుబడి లేడు, ఫాలో అవ్వలేదు అన్నప్పుడు ఇన్ అకార్డెన్స్ విత్ అని వాడతాం. సో జనరల్గా సంథింగ్ ఈజ్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్స్ అన్నట్టు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యూసేజ్ రాంగ్ అవుతుంది. ఇన్ ట్యూన్ అన్న ఆన్ గుడ్ టర్మ్స్ అన్న ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగ్ వస్తుంది. ఇన్ ట్యూన్ అంటే కనుక అగ్రిమెంట్లో ఉన్నట్టు. సో 1 and 3 కరెక్ట్గా సూట్ అవుతాయి. ఆప్షన్ సి ఇస్ ఆర్ ఆన్సర్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ బ్లాంక్. ఇన్స్టెడ్ ఆఫ్ అనేది ప్రిపోజిషన్ కాబట్టి ప్రిపోజిషన్ తర్వాత వర్బ్ వస్తే ఖచ్చితంగా ఇప్పుడు V4 ఉండాలి. ఓకే, బీటింగ్, గివింగ్, బీయింగ్ అన్నీ V4 కాబట్టి కరెక్ట్, ఫైన్. ఇన్స్టెడ్ ఆఫ్ బ్లాంక్ వీ షుడ్ కన్ఫ్రంట్ హిమ్ అబౌట్ హిస్ పూర్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంక్వైరీ అబౌట్ ద రీజన్స్. సో అలా చేసే బదులు మనం ఏం చేయాలి, తనని కన్ఫ్రంట్ చేయాలి అంటే ఫేస్ టు ఫేస్ ఎదురయ్యి తన పర్ఫార్మెన్స్ సంబంధించి, పూర్ పర్ఫార్మెన్స్ సంబంధించి రీజన్స్ ఏంటో కనుక్కోవాలి. ఓకే, బీటింగ్ అరౌండ్ ద బుష్. బీట్ అరౌండ్ ద బుష్ అంటే కనుక డైరెక్ట్గా పాయింట్ గురించి మాట్లాడకుండా ఇండైరెక్ట్గా మాట్లాడితే కనుక దాన్ని బీట్ అరౌండ్ ద బుష్ అంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ బీటింగ్ అరౌండ్ ద బుష్ వీ షుడ్ కన్ఫ్రంట్ హిమ్ అబౌట్ హిస్ పూర్ పర్ఫార్మెన్స్, ఫైన్. గివింగ్ హిమ్ ద రౌండ్ రన్ అరౌండ్ అంటే కనుక కావాలని వేరే వాళ్ళని అవాయిడ్ చేయడం, కావాలని డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా అలా అవాయిడ్ చేయడాన్ని రన్ అరౌండ్ అని అంటాం. సో గివింగ్ హిమ్ ద రన్ అరౌండ్ అంటే కనుక డెలిబరేట్లీ అవాయిడ్ గివింగ్ సమ్వన్ ఏ డెఫినెట్ ఆన్సర్, ఒక డెఫినెట్ ఆన్సర్ ఇవ్వకుండా దానికి కావాలని అవాయిడ్ చేస్తుంటే కనుక అలా రన్ అరౌండ్ అని అంటాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ హిమ్ ద రన్ అరౌండ్, ఆ ఛాన్స్ దానికి ఇవ్వకుండా వీ షుడ్ కన్ఫ్రంట్ హిమ్ అబౌట్ హిస్ పూర్ పర్ఫార్మెన్స్. సో ఇది కూడా కరెక్ట్గానే ఉంది. బీయింగ్ ఆన్ ద రన్, ఆన్ ద రన్ అంటే కనుక జనరల్గా క్రిమినల్స్ని ఆన్ ద రన్ అని అంటాం. క్రిమినల్స్ ఆర్ ఆన్ ద రన్. ఓకే, ఆన్ ద రన్ అంటే కనుక పోలీసుల చేత పట్టుబడకుండా ఉండడం కోసం వాళ్ళు తప్పించుకుని పారిపోతున్నారు, ఆన్ ద రన్. ఓకే, టు అవాయిడ్ ద క్యాప్టివిటీ ఆఫ్ ద పోలీస్. సో ఆన్ ద రన్ అంటే ఆ రకంగా మీనింగ్ వస్తుంది. ఇక్కడ అది సూటబుల్ కాదు కాబట్టి దిస్ కెనాట్ బి యూస్. సో ఆన్సర్ విల్ బి 1 and 2, ఓన్లీ 1 and 2. ఆప్షన్ బి ఈస్ ఆర్ ఆన్సర్. నెక్స్ట్ అగైన్ కాలమ్ 1 and 2 గురించి ఇవ్వడం జరిగింది. ఆ 2 స్టేట్మెంట్స్ని కలిపినప్పుడు ఇట్ షుడ్ బి మీనింగ్ఫుల్ అండ్ గ్రామటికలీ కరెక్ట్ అయి ఉండాలి. అబౌట్ $200,000 ఫర్ ఆఫరింగ్ అండ్ ఆపరేటింగ్ డజన్స్ ఆఫ్ ఫ్రాంచైజెస్ వితౌట్ స్టేట్ అప్రూవల్, గ్రామటికల్ కరెక్ట్గానే ఉంది. ద యునైటెడ్ స్టేట్స్ అండ్ వాస్ అగ్రెసివ్లీ కోటింగ్ ఇండిపెండెంట్ హోటల్ ఓనర్స్ ఆన్ ద వెస్ట్ కోస్ట్, ఫైన్. ఫీల్ దేర్ సేఫ్టీ ఈజ్ నాట్ బీయింగ్ టేకెన్ సీరియస్లీ. ఓకే, సో గ్రామటికల్ మనకి ఎలిమినేట్ చేసే ఛాన్స్ లేదు. సో వీ హ్యావ్ టు గో త్రూ ద ఆప్షన్స్ బి. లాస్ట్ మంత్ కాలిఫోర్నియా రెగ్యులేటర్స్ ఫైండ్ ఓయో. ద యునైటెడ్ స్టేట్స్ అండ్ వాస్ అగ్రెసివ్లీ కోటింగ్ ఇండిపెండెంట్ హోటల్ ఓనర్స్, ఫైన్. సో గ్రామటికల్గా కరెక్ట్గా లేదు. వీ కెనాట్ జాయిన్ దీస్ 2 సెంటెన్సెస్. బిఈ సెంటెన్సెస్ని జాయిన్ చేయడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి ఏం చేస్తాం, బిఈ డెఫినెట్గా కాదు. సో బిఈ రిలేటెడ్ వేరే ఎక్కడైనా ఇస్తే కనుక టు సేవ్ అవర్ టైం ఆ ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ చేసేద్దాం. సి కూడా ఎలిమినేట్ అవుతుంది. సో ఏ అండ్ సి కెన్ బి ఎలిమినేటెడ్. నౌ కమింగ్ టు ద అదర్ ఆప్షన్ బి. ఏఈ చూద్దాం. అగ్రవాల్ స్టార్టప్ ఓయో హోటల్స్ హ్యాడ్ జస్ట్ లాంచ్డ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ వాస్ అగ్రెసివ్లీ కోటింగ్ ఇండిపెండెంట్ హోటల్ ఓనర్స్ ఆన్ ద వెస్ట్ కోస్ట్, ఫైన్. సిఎఫ్ ఇట్ ఈస్ రిపగ్నెంట్ దాట్ ద కంపెనీస్ వర్క్ ఫోర్స్ ఫీల్ దే సేఫ్టీ ఈజ్ నాట్ బీయింగ్ టేకెన్ సీరియస్. ఓకే, రిపగ్నెంట్ అంటే కనుక హేట్ఫుల్గా ఉంది. ఇట్ ఈస్ రిపగ్నెంట్ దట్ ద కంపెనీస్ వర్క్ ఫోర్స్ ఫీల్ దేర్ సేఫ్టీ, ఫైన్. సిఎఫ్ కూడా కరెక్ట్గానే ఉంది గ్రామటికల్లీ అండ్ కాంటెక్చువల్లీ. సో బి ఈస్ అవర్ ఆన్సర్. నో నీడ్ టు చెక్ అదర్ ఆప్షన్స్. ఓకే, ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎ వర్డ్ హ్యాస్ బీన్ గివెన్ యూజ్డ్ ఇన్ 3 స్టేట్మెంట్స్, ఫైన్. బ్యాట్ అనే వర్డ్ నౌన్ కానీ రావచ్చు, వర్బ్ కానీ వస్తుంది. నౌన్గా ఎప్పుడు వస్తుంది, బ్యాట్ అంటే ఒక బర్డ్ ఉంటుంది కదా, దాన్ని బ్యాట్ అన్నప్పుడు అక్కడ నౌన్గా వస్తుంది. లేదా నార్మల్గా క్రికెట్ ప్లేయర్స్ వాడే బ్యాట్ని జనరల్గా అది కూడా నౌన్గా వాడడం జరుగుతుంది. వర్బ్ అంటే కనుక సపోజ్ ప్లేయర్ బ్యాట్తో ఆడుతున్నప్పుడు ఆడడాన్ని దాన్ని ఏమంటాం, అలా చేయడాన్ని బ్యాట్ అని అంటాం. V2 చూసుకుంటే కనుక బ్యాటరీ అని వస్తుంది, V2 and V3. సో నౌన్ కానీ వాడడం జరుగుతుంది, వర్బ్ కానీ వాడడం జరుగుతుంది. సెంటెన్స్లో వాడిన పొజిషన్ బట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిటర్మైన్ అవుతుంది, మీనింగ్ కూడా ఆ రకంగా వస్తుంది. కరెక్ట్గా ఉందా లేదని చూడాలి. ద స్టామ్ బ్యాటెడ్ ద హౌస్. హౌస్ని స్టామ్ బ్యాటెడ్ వర్బ్గా వాడడం జరిగింది. సో బ్యాట్ చేయడం జరిగిందా, నో, రాంగ్ యూసేజ్. ఇన్ రీసెంట్ ఇయర్స్ బ్యాట్స్ హ్యావ్ ఎమర్జ్డ్ యాజ్ ద సోర్స్ ఆఫ్ సెవెరల్ డెడ్లీ వైరసెస్. సో బర్డ్ బ్యాట్ గురించి వాడడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. 2 కరెక్ట్గానే ఉంది యూసేజ్. కాంట్రరీ టు ప్లేయర్స్ ఆఫ్ ద పాస్ట్ మోస్ట్ కరెంట్ డే క్రికెటర్స్ ప్రిఫర్ హెవీ బ్యాట్స్. అగైన్ నౌన్గా వాడడం జరిగింది. 3 కూడా కరెక్ట్గా ఉంది. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఓన్లీ 2 and 3, ఆప్షన్ సి.
డిజర్ట్. ఓకే, డిజర్ట్ అనేది కూడా నౌన్గా వస్తుంది, వర్బ్గా వస్తుంది, యాడ్జెక్టివ్గా కూడా వస్తుంది. ఓకే, నౌన్గా ఎప్పుడు వస్తుంది? సపోజ్ మనం ఒక డిజర్ట్ ఆ ప్లేస్ గురించి చెప్పినప్పుడు దాన్ని డిజర్ట్ అంటాం. ఫైన్. వర్బ్గా ఎప్పుడు వస్తుంది? వీటూ డిజర్టెడ్ అని చూసాం కదా, ఏదైనా ప్లేస్ ఖాళీ చేయబడితే లేదంటే మొత్తం అంతా ఖాళీ చేసి వెళ్ళిపోతే కనుక ఇట్ గాట్ డిజర్టెడ్ అని అంటాం. ఇట్ వాజ్ డిజర్టెడ్. సో అక్కడ యాక్షన్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి అక్కడ వర్బ్గా వాడడం జరుగుతుంది. యాడ్జెక్టివ్ అంటే కనుక డిజర్ట్ వేస్ట్ అంటే డిజర్ట్ వేస్ట్. ఓకే, సో అక్కడ మనకి ఐ మీన్ డిజర్ట్ అంటే డిజర్ట్ వేస్ట్ ఎలా ఉందంటే ఒక పెద్ద డిజర్ట్లా ఉంది ఆ వేస్ట్ అంతా కూడా. ఓకే, సో అక్కడ యాడ్జెక్టివ్గా వాడడం జరుగుతుంది. అలా యూసేజ్ బట్టి మనకి ఫామ్ వస్తుంది వర్డ్ యొక్క. అగైన్ డిజర్ట్ అని ఇంకో చూస్తాం మనం, DESSERT. ఈ డిజర్ట్ ఏమవుతుంది? మనం ఫుడ్ తర్వాత హోటల్లో ఆర్డర్ చేస్తాం కదా జనరల్గా లాస్ట్లో తినే స్వీట్, దాన్ని డిజర్ట్ అంటాం. దాంట్లో 2S ఉంటాయి. ఓకే, దట్స్ ద బేసిక్ డిఫరెన్స్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. 2S ఉంటాయి కనుక ఒక లాస్ట్లో ఆర్డర్ చేసే స్వీట్ లాంటిది. డిజర్ట్ సింగిల్ S ఉంటే కనుక అది నౌన్ కానీ వర్బ్ కానీ యాడ్జెక్టివ్ కానీ ఏదైనా అవ్వచ్చు. వెన్ వీ ఫైనల్లీ రీచ్ అవర్ డెస్టినేషన్ ద ప్లేస్ అపియర్ కంప్లీట్లీ డిజర్టెడ్, అంటే చాలా ఖాళీగా ఉంది, చాలా ఖాళీ అయిపోయి ఉంది, వర్బ్గా వాడడం జరిగింది. రైట్. వైల్ ఆల్ ద ఫుడ్ వాస్ గుడ్, వాట్ వీ ఎంజాయ్ ద మోస్ట్ వాజ్ ద డిజర్ట్. ఓకే, ఏముండాలి? 2S ఉండాలి, నాట్ సింగిల్ S. సో ఆప్షన్ 2లో రాంగ్ ఉంది యూసేజ్. ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ కవర్డ్ బై అ డిజర్ట్ వేర్ వెరీ ఫ్యూ పీపుల్ లివ్. సో నౌన్గా వాడడం జరిగింది, డిజర్ట్ ప్లేస్ గురించి చెప్తున్నారు. 3 కూడా యూసేజ్ కరెక్ట్గానే ఉంది. సో వాట్ విల్ బి అవర్ ఆన్సర్? గ్రామటికల్గా కరెక్ట్, ఐ మీన్ ఎక్కడ యూసేజ్ కరెక్ట్గా ఉంది? 1 and 3లో ఆన్సర్ విల్ బి ఆప్షన్ D. రైట్. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద ప్యాసేజ్. ఓకే, టుడేస్ ప్యాసేజ్ ఈజ్ నాట్ సో లెంతి. సో ఫస్ట్ మనం క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ యాజ్ పర్ ద ప్యాసేజ్? ఫాల్స్ ఏంటనేది చూడాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ కేమ్ టు ద సర్ఫేస్ రిగార్డింగ్ ద హార్డ్వేర్? సో హార్డ్వేర్ రిలేటెడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద వీక్నెస్ అన్కవర్డ్ బై గూగుల్. సో వీక్నెస్ అన్కవర్డ్ బై గూగుల్ అది గుర్తుపెట్టుకోవాలి. హార్డ్వేర్ రిలేటెడ్ వీక్నెస్ అన్కవర్డ్ బై గూగుల్ అనేవి మనకి కీవర్డ్స్ అవుతాయి ప్యాసేజ్ చదివినప్పుడు, అక్కడ జాగ్రత్తగా ఉండాలి. వాట్ వాజ్ ద అండర్లయింగ్ థీమ్ బిహైండ్ పెండింగ్ ద సెకండ్ పారాగ్రాఫ్? సో సెకండ్ పారాగ్రాఫ్ జాగ్రత్తగా చదవాలి, దాని థీమ్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ బి ద యాప్ట్ టైటిల్? సూటబుల్ టైటిల్ ఏంటి ప్యాసేజ్కి? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ అ వర్ ద ఇమీడియట్ రిజల్ట్స్ ఆఫ్ ద డిస్కవరీ బై ద గూగుల్ రీసెర్చర్స్? సో ఇమీడియట్ రిజల్ట్గా మనం ఏం చూస్తున్నాం ప్యాసేజ్లో, గూగుల్ రీసెర్చర్స్ ఏదో డిస్కవర్ చేశారు, దాని యొక్క ఇమీడియట్ రిజల్ట్స్ ఏంటనేది చూడాలి. ఓకే, ద ప్యాసేజ్ ఎండ్స్ హియర్. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద ప్యాసేజ్. సింపుల్ క్వశ్చన్స్, ప్యాసేజ్ కూడా పెద్ద లెంతిగా లేదు కాబట్టి లెట్స్ క్విక్లీ రీడ్ ద ప్యాసేజ్. ఓకే, ద వరల్డ్స్ బిగ్గెస్ట్ చిప్ మేకర్స్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇంక్లూడింగ్ ఇంటెల్ కార్ప్ అండ్ మైక్రోసాఫ్ట్ కార్ప్ ఆర్ కమింగ్ టు గ్రిప్స్ విత్ ఏ వనరబిలిటీ. కమింగ్ టు గ్రిప్స్ అంటే కనుక రెండు కలిసి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కలిసే, కమింగ్ టు గ్రిప్స్ విత్ ఏ వనరబిలిటీ. వనరబిలిటీ అంటే కనుక ఒక వీక్ పాయింట్ దట్ లీవ్స్ వాస్ట్ నెంబర్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ స్మార్ట్ ఫోన్స్ ససెప్టబుల్. ససెప్టబుల్ అంటే ససెప్టబుల్ టు హ్యాకింగ్, అంటే ఓపెన్ టు హ్యాకింగ్. ఓకే, ఆ వీక్ పాయింట్ ఆ స్మార్ట్ ఫోన్స్ని చాలా కంప్యూటర్స్ని స్మార్ట్ ఫోన్స్ని ఓపెన్ చేస్తున్నాయి హ్యాకింగ్కి. అండ్ పర్ఫార్మెన్స్ స్లో డౌన్స్. గూగుల్ రీసెర్చర్స్ రీసెంట్లీ, సీ దిస్ ఇస్ అవర్ కీవర్డ్, యూ షుడ్ బి కేర్ఫుల్. గూగుల్ రీసెర్చర్స్ రీసెంట్లీ డిస్కవర్డ్ దట్ ఏ ఫీచర్ ప్రెజెంట్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద బిలియన్స్ ఆఫ్ డిస్కవర్డ్ దట్ ఏ ఫీచర్. ఓకే, ఇక్కడ కొంచెం మిస్ప్రింట్ అయింది. గూగుల్ రీసెర్చర్స్ రీసెంట్లీ డిస్కవర్డ్ దట్ ఏ ఫీచర్. ఓకే, ఈ పార్ట్ తీసేయండి. దట్ ఏ ఫీచర్ ప్రెజెంట్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద బిలియన్స్ ఆఫ్ ప్రాసెసర్స్ దట్ రన్ కంప్యూటర్స్ అండ్ ఫోన్స్ అరౌండ్ ద వరల్డ్ కుడ్ గివ్ సైబర్ అటాకర్స్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు సెన్సిటివ్ డేటా. ఓకే, సో గూగుల్ రీసెర్చర్స్ ఒక ఫీచర్ని డిస్కవర్ చేశారు, అది ఆల్మోస్ట్ అన్ని ప్రాసెసర్స్లో, అది ఆ ప్రాసెసర్స్ దట్ రన్ ఇన్ కంప్యూటర్స్ అండ్ ఫోన్స్ అరౌండ్ ద వరల్డ్ అన్ని ప్రాసెసర్స్లో ఉంది, అది కుడ్ గివ్, అది సైబర్ అటాకర్స్కి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఇచ్చేదానిలా ఉంది సెన్సిటివ్ డేటాకి. ఓకే, అండ్ హూస్ రెమెడీ కుడ్ డ్రాగ్ ఆన్ డివైస్ పర్ఫార్మెన్స్? ఒకవేళ ఆ ఫ్యూచర్ ఆ ప్రాబ్లం ఉందని తెలిసింది, దాన్ని క్యూర్ చేయడానికి ట్రై చేస్తే అది డివైస్ పర్ఫార్మెన్స్ని స్లో చేసే ఛాన్స్ ఉంది. ఓకే,
న్యూస్ ఆఫ్ ద వీక్నెస్ ఓకే ఆ వీక్నెస్ ఉందని తెలిసి ఉందని వచ్చిన న్యూస్ వెయిడ్ ఆన్ షేర్స్ ఆఫ్ ఇంటెల్ వెయిడ్ ఆన్ షేర్స్ ఆఫ్ ఇంటెల్ అంటే మీనింగ్ ఏమొస్తుంది ఇంటెల్కి ఉన్న షేర్స్ అన్నిటికీ చాలా ఎఫెక్ట్ పడింది ఇంటెల్ షేర్స్ మీద ఎఫెక్ట్ పడింది ద బిగ్గెస్ట్ సెమీ కండక్టర్ మేకర్ వైల్ బూస్టింగ్ దట్ ఆఫ్ రైవల్స్ ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ ఇంక్లూషన్ ఓకే వాళ్ళ షేర్స్ అన్నీ కూడా నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యాయి వేరే వాళ్ళ షేర్స్ అంటే అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ ఇంక్లూషన్ షేర్స్ బూస్ట్ అయ్యాయి ఇంటెల్ సైలెన్స్ హ్యాస్ యాడెడ్ ఇన్వెస్టర్స్ అనీజ్ ఇంటెల్ ఇంకా సైలెన్స్గా ఉండడం అనేది ఇన్వెస్టర్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అందరికీ చాలా డిస్కంఫర్టబుల్గా ఉంది ఓకే లేట్ ఇన్ ద డే లేట్ ఇన్ ద డే ఇంటెల్ మైక్రోసాఫ్ట్ గూగుల్ అండ్ అదర్ టెక్ బెల్ వెదర్స్ బెల్ వెదర్ అంటే కనుక సపోజ్ షీప్ ఉంటుంది షీప్ ఫ్లాక్ ఉంటుంది కదా దాంట్లో ఒక షీప్కి బెల్ పెట్టడం జరుగుతుంది ఆ బెల్ ఉన్నటువంటి షీప్ ఎక్కడికి వెళ్తే మిగిలిన షీప్ అన్నీ కూడా అలాగే ఫాలో అవుతాయి సో బెల్ వెదర్ అంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా ఆ కంపెనీ రిలేటెడ్ వాటిలో బెల్ వెదర్గా యాక్ట్ చేస్తున్నాయి ఓకే బెల్ వెదర్స్ ఇష్యూడ్ స్టేట్మెంట్స్ ఎయిమ్డ్ అట్ రీఅష్యూరింగ్ కస్టమర్స్ అండ్ షేర్ హోల్డర్స్ ఇంటెల్ ఇష్యూడ్ స్టేట్మెంట్స్ ఎయిమ్డ్ అట్ రీఅష్యూరింగ్ కస్టమర్స్ అండ్ షేర్ హోల్డర్స్ ఇంటెల్ సెడ్ ఇట్స్ షిప్స్ వర్ంట్ ద ఓన్లీ వన్స్ ఎఫెక్టెడ్ అండ్ ప్రెడిక్టెడ్ నో మెటీరియల్స్ ఎఫెక్ట్ ఆన్ ఇట్స్ బిజినెస్ ఓకే వైల్ మైక్రోసాఫ్ట్ ద లార్జెస్ట్ సాఫ్ట్వేర్ మేకర్ సెడ్ ఇట్ రిలీజ్ ద సెక్యూరిటీ అప్డేట్ టు ప్రొటెక్ట్ యూజర్స్ ఆఫ్ డివైసెస్ రన్నింగ్ ఇంటెల్ అండ్ అదర్ చిప్స్ సో మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ ఒక సెక్యూరిటీ అప్డేట్ ప్రొవైడ్ చేయడం జరిగింది రిలీజ్ చేసింది ఓకే అలాంటి ఇంటెల్ అండ్ అదర్ చిప్స్ రన్ చేసే డివైసెస్ అన్నిటికీ సెక్యూరిటీగా ఒక అప్డేట్ రిలీజ్ చేయడం జరిగింది సెక్యూరిటీ ఉండడం కోసం గూగుల్ విచ్ సెడ్ ద ఇష్యూ ఎఫెక్ట్స్ ఇంటెల్ ఏఎండి అండ్ ఆర్మ్ హోల్డింగ్స్ ప్లేస్ పిఎల్సీ చిప్స్ నోటెడ్ దట్ ఇట్ అప్డేటెడ్ మోస్ట్ ఆఫ్ ఇట్ సిస్టమ్స్ అండ్ ప్రొడక్ట్స్ విత్ ప్రొటెక్షన్స్ ఫ్రమ్ అటాక్ ఓకే amazon.com inclusion whose aws okay again ee line koncham misprint ayindi amazon.com inclusion whose aws is number 1 in cloud computing said most of its affected servers have already been secured okay so avanni kuda chaala fast reaction fast ga react ayi secure cheskodaniki possible updates provide cheyadam jarugutundi hackers for present sorry Hackers for decades have exploited security holes in software. For example, by inducing careless, unsuspecting users to open attachments that unleash viruses or other malware onto a device or network. Okay, the weakness uncovered by Google, by contrast, underscores ante ganaka inka emphasize chestundi, inka stress chestundi. By contrast ante ganaka compare chesukunte ganaka. By contrast, underscores the potential damage wreaked ante ganaka. కాస్ట్ జనరల్గా నెగిటివ్గా వాడడం జరుగుతుంది రేక్ అంటే కనుక డ్యామేజ్ కాస్ట్ చేయడం కాస్ట్ బై వనరబిలిటీస్ ఇన్ హార్డ్వేర్ కాంప్లెక్స్ కాంపోనెంట్ సచ్ యాజ్ మైక్రో ప్రాసెసర్ కెన్ బీ హార్డర్ టు ఫిక్స్ అండ్ టేక్ లాంగర్ టు డిజైన్ ఫ్రమ్ స్క్రాచ్ ఇఫ్ ఫ్లాడ్ ఇట్స్ ఎ బిగ్ వన్ అండ్ ఇట్స్ ఎ సివియర్ వన్ దిస్ గివ్స్ ఎన్ అటాకర్ క్యాపబిలిటీస్ టు బైపాస్ ద కామన్ ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ కంట్రోల్స్ దట్ హ్యావ్ బీన్ రిలైడ్ ఆన్ ఓకే డిపెండెడ్ ఆన్ ఫర్ 20 ఇయర్స్ There is big impact on both the consumer and enterprise. Okay. Applying the operating system upgrades designed to remedy the flaw could hamper performance. So operating system sambandhinchina upgrade emaina chesthe ganaka aa security related issue undu kabatti adi performance ni koncham hamper chestundi oka taggistundi annattu vastundi okay security experts said Slowdowns could be as much as 30% slow avachu something Intel said would occur only in extremely unusual circumstances okay computer slowdowns will vary based on the task being performed and for the average user it should not be significant and will be mitigated over time ranu elago tagichestaru aa performance issues anevi ranu mellaga tagichinam jarugutundi Intel said adding that it has begun providing software to help limit potential exploits Intel's efforts to play down the impact resulted in a war of words. So Intel chestunnatvanti aa efforts to play down the impact, aa impact ni taggichadaniki resulted in a war of words with AMD. Intel said it's working with chip makers including AMD and ARM Holdings as well as operating system makers to develop an industry-wide approach to resolve the issue. Okay, vaatito kalisi
వర్క్ చేస్తుంది ఇష్యూని రిసాల్వ్ చేయడానికి. ఏఎండి వాజ్ క్విక్ టు రీటౌట్. రీటౌట్ అంటే కనుక సమాధానం ఇవ్వడంలో, ఐ మీన్ ఆ చెప్పిన స్టేట్మెంట్కి వెంటనే సమాధానం ఇవ్వడంలో చాలా తొందరగా చెప్పింది, సేయింగ్ దేర్ ఇస్ నియర్ జీరో రిస్క్. ఓకే, దేర్ ఇస్ నియర్ జీరో రిస్క్ అంటే కొంచెం సార్కాస్టిక్గా చెప్పడం జరుగుతుంది. టూ ఇస్ ప్రాసెసెస్ బికాస్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ ద వే దే ఆర్ డిజైన్డ్ అండ్ బిల్ట్. ఓకే, ద వనరబిలిటీ డజన్ జస్ట్ ఎఫెక్ట్ పీసీస్, ఆల్ మోడర్న్ మైక్రో ప్రాసెసర్స్ ఇంక్లూడింగ్ దోస్ దట్ రన్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ బిల్ట్ టు ఎసెన్షియలీ గెస్ వాట్ ఫంక్షన్స్ దే ఆర్ లైక్లీ టు బి ఆస్క్ టు రన్ నెక్స్ట్. ఓకే, బై క్యూయింగ్ అప్ పాసిబుల్ ఎగ్జిక్యూషన్స్ ఇన్ అడ్వాన్స్, అడ్వాన్స్గానే మనం ఏం చేస్తామని చెప్పి గెస్ చేసే ఆ క్యాపబిలిటీ స్మార్ట్ ఫోన్స్కి ఉన్నాయి. అలా చేయడం అనేది దే ఆర్ ఏబుల్ టు క్రంచ్ డేటా అండ్ రన్ సాఫ్ట్వేర్ మచ్ ఫాస్టర్. సో అలా చేయడం వల్ల మనకి సాఫ్ట్వేర్లో చాలా డేటా ఫాస్ట్గా క్రంచ్ చేసి రన్ చేయడం జరుగుతుంది. ద ప్రాబ్లమ్ ఇన్ దిస్ కేస్ ఇస్ దాట్ దిస్ ప్రెడిక్టివ్ లోడింగ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలోస్ యాక్సెస్ టు డేటా దట్స్ నార్మల్లీ కార్డన్డ్ ఆఫ్ సెక్యూర్లీ. కార్డన్డ్ ఆఫ్ అంటే కనుక ప్రివెంట్ చేయడం, లోపల రాకుండా ప్రివెంట్ చేస్తే కనుక కార్డన్ ఆఫ్ చేయడం. సో ప్రాబ్లం ఏంటంటే ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ లోడ్ అవ్వడం వల్ల డేటాకి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఆ డేటాని ప్రివెంట్ చేస్తాం రాకుండా లోపలికి, కానీ ఇలా చేయడం వల్ల ఆ డేటా లోపలికి రావడం జరుగుతుంది, అలో చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ ఇన్ థియరీ దట్ మెలీషియస్ కోడ్ అంటే బ్యాడ్ కోడ్, మేబీ వైరస్ కాసింగ్ కోడ్ అలాంటి మెలీషియస్ బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్న కోడ్ కుడ్ ఫైండ్ ఏ వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ దట్ వుడ్ అదర్వైజ్ బీ అవుట్ ఆఫ్ రీచ్ సచ్ యాజ్ పాస్వర్డ్స్. ఓకే, సో ప్యాసేజ్ మనకి మొత్తం ఇన్ఫర్మేటివ్ ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఒక ఇష్యూ క్రియేట్ అయ్యింది, ఆ ఇష్యూని ఎలా రెస్పాండ్ అవుతున్నాయి కంపెనీస్ అన్నీ కూడా ఆ రకంగా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ యాజ్ పర్ ద ప్యాసేజ్? అప్లయింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ డిజైన్ టు రెమెడీ ద ఫ్లా కుడ్ నాట్ హ్యాంపర్ పర్ఫార్మెన్స్. కుడ్ హ్యాంపర్ పర్ఫార్మెన్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో వన్ ఈజ్ ఫాల్స్. All modern microprocessors, including those that run smartphones, are built to essentially guess what functions they are likely to be asked. Right. Last passage lo chusam ala guess cheyadam valle inka problems create avutunnayi ani cheppadam jarigindi. So two true. News of the weakness weighed on shares of Intel. Right. Our weakness ane news valla it's weighed on the biggest semiconductor maker while boosting that of rivals including advanced micro devices inclusion. Direct passage lo ee sentence undi kabatti. So only one is false as per the passage. Answer will be option A. Which of the following points came to the surface regarding the hardware as a result of the weakness uncovered by Google? So Google a weakness uncover chesin tarvata hardware sambandhi emem problems unnayani telisindi. It can give attackers the scope to bypass the common security controls that have been relied upon from decades. So chaala samvatsaral nunchi depend avutunnatvanti security controls anni kuda attackers bypass cheyachu anna vishayam telisindi. Fine. The slowdowns as a result could be as much as 30%. ఓకే, ఆ సెక్యూరిటీ ఇష్యూస్ని కవర్ చేయడానికి వచ్చే అప్డేట్ వల్ల ప్రాసెసర్ స్పీడ్ 30% పర్ఫార్మెన్స్ 30% ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్పారు, కానీ హార్డ్వేర్కి సంబంధించిన ఇది ఈ ప్రాబ్లం సర్ఫేస్ అవ్వింది అంటే మాత్రం రాంగ్ అవుతుంది. ఓకే, ఆ రెమెడీ కోసం ఈ 30% ఎఫెక్ట్ అవుతుంది, కానీ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, హార్డ్వేర్కి సంబంధించి ఏమేమి ప్రాబ్లమ్స్ మనకు అప్పటిదాకా తెలియలేదు అంటే కనుక టూ అవ్వదు. ఓకే, ద ప్రెడిక్టివ్ లోడింగ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలోస్ యాక్సెస్ టు డేటా దట్స్ నార్మల్లీ కార్డన్డ్ ఆఫ్ సెక్యూర్లీ. ఇది కూడా జనరల్గా ప్రాబ్లం ఏంటి అంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రాబ్లం ఏంటి అంటే కనుక అని చెప్పడం జరిగింది, కానీ దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద క్వశ్చన్ ఆస్క్డ్. సో ఆప్షన్ వన్ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్, సి ఈజ్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ బి ద యాప్ టైటిల్ ఫర్ ద ప్యాసేజ్? సూటబుల్ టైటిల్ ఏమైనా వస్తుంది. ద డెడ్లీ కంప్యూటర్ చిప్ వీక్నెస్ ఇష్యూ దట్స్ ఎన్గల్ఫ్డ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ గ్లోబలీ. మిలియన్స్ ఆఫ్ పీపుల్ చాలా బాధల్లో కూరుకుపోయారు ఆ ప్రాబ్లం వల్ల అని చెప్పడం జరుగుతుంది మొత్తం అంతా కూడా. నో. ఇంటెల్ మైక్రోసాఫ్ట్ గూగుల్ డీల్ విత్ వైడ్ స్ప్రెడ్ కంప్యూటర్ చిప్ వీక్నెస్. ఓకే, వాళ్ళు ఆ వీక్నెస్ ఆ వైడ్ స్ప్రెడ్గా ఉన్నటువంటి ఆ చిప్ వీక్నెస్ని ఎలా డీల్ చేశారని ఉంది మొత్తం ప్యాసేజ్ అంతా కూడా, పారాగ్రాఫ్ అంతా కూడా మనకి అలాగే ఉన్నాయి. సో వన్ కెన్ బి ద సూటబుల్ టైటిల్. హౌ ద జాయింట్ చిప్ కంపెనీస్ ఆర్ ఓనింగ్ దేర్ చిప్ వీక్నెస్ ఇష్యూ. నో, జాయింట్ చిప్ కంపెనీస్ మాత్రమే కాదు, అది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ సచ్ బిగ్ కంపెనీస్. ఓకే, సో అందుకని ఇది కూడా అంత సూటబుల్ కాదు. ద కంప్యూటర్ వీక్నెస్ ఇష్యూ దాట్స్ ఎఫెక్టింగ్ పీసీస్ అండ్ మొబైల్స్ వరల్డ్ వైడ్. సో పీసీస్ అండ్ మొబైల్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి కంప్యూటర్ వీక్నెస్, కంప్యూటర్ వీక్నెస్ కాదు దాంట్లో ఉన్నటువంటి కొన్ని చిప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రైట్? సో అందుకని ఇది మొత్తం సూటబుల్ టైటిల్గా చెప్పలేం. వేస్ట్ టు ప్రివెంట్ ద చిప్ వీక్నెస్ ఇష్యూస్ దట్ రీసెంట్లీ సర్ఫేస్డ్. సో మొత్తం ఏ రకంగా మనం ఇష్యూస్ని ట్యాకిల్ చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగిందా? నో. అవి ఏమేమి స్టెప్, ఈ కంపెనీస్ ఏం స్టెప్స్ తీసుకున్నాయని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది, కాబట్టి బి ఈస్ అవర్ రైట్ ఆన్సర్.
ओके. विच ऑफ द फॉलोइंग इमीडिएट रिजल्ट ऑफ द डिस्कवरी गूगल रिसर्चर्स కనుక్కోగానే ఆ ఇష్యూ ఉందని వెంటనే వచ్చిన పరిణామం ఏముంది ద ఇష్యూ గేవ్ సైబర్ అటాకర్స్ అనాథరైజ్డ్ యాక్సెస్ టు సెన్సిటివ్ డేటా నో ద రెమెడీ ఫర్ ద ఇష్యూ కుడ్ ఎఫెక్ట్ ద డివైస్ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతుంది కానీ అది ఇమీడియట్ రిజల్ట్గా అయితే రాలేదు ఇంటెల్ షేర్స్ వెంట్ డౌన్ గూగుల్ రీసెర్చర్ అది చెప్పగానే ఇంటెల్ షేర్స్ చాలా పడిపోవడం జరిగింది కాబట్టి ఇమీడియట్ రిజల్ట్గా 3 వస్తుంది ఓన్లీ 3 ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్ ఓకే. With this question, we will end this session. Have a great day. Thank you.